కేంద్ర బడ్జెట్ పై మాట్లాడుతూ భారత రాజ్యాంగం పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. కేసీఆర్ తీరును తప్పుబడుతూ దళిత సంఘాలు ప్రతిపక్షాలు రచ్చరచ్చ చేస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కాంగ్రెస్లు ధర్నాలు దీక్షలు ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి. ఓవైపు కేసీఆర్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ సమర్థించుకుంటోంది. మరోవైపు విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల కార్యక్రమానికి పిలుపునిచ్చింది కాంగ్రెస్. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్పై పోలీసులకు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంపై సీఎం వ్యాఖ్యలపై అభ్యంతరమని గజ్వేల్ పోలీస్ స్టేషన్లో సీఎం కేసీఆర్పై ఫిర్యాదు చేశారు. ఇప్పుడున్న భారత రాజ్యాంగంతో గడిచిన 75 సంవత్సరాలలో ప్రజల ఆశయాలు ఆకాంక్షలు నెరవేరడం లేదన్న సీఎం కామెంట్స్ ను పోలీసులకు వివరించారు. కేసీఆర్ గారి మీద మా జిల్లా పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి గారు, అదే విధంగా మా ముఖ్య నాయకులందరూ, మా బెల్లయ్య నాయక్ గారి నుంచి మొదలు పెడితే మా జడ్సన్ తో సహా చాలా మంది నాయకులు ఇక్కడికి వచ్చి ఈ రోజు ఈ పోలీస్ స్టేషన్ లో మేం ఫిర్యాదు చేయడం జరిగింది. మా ఫిర్యాదును పురస్కరించుకొని తక్షణమే వారు మాట్లాడడమే కాదు, వారు మాట్లాడిన అంశాలను టీ న్యూస్ అదేవిధంగా నమస్తే తెలంగాణ ప్రముఖంగా ప్రచురించడం ద్వారా విద్వేషపూరితమైన మాటలని ప్రసారం చేయడం ద్వారా టీ న్యూస్ అదేవిధంగా నమస్తే తెలంగాణ కూడా దేశ ద్రోహానికి పాల్పడ్డాయి. కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద, టీ న్యూస్ యాజమాన్యం మీద, నమస్తే తెలంగాణ పత్రిక యాజమానుల మీద క్రిమినల్ కేసులు పెట్టి తక్షణమే వాళ్ళని అరెస్టు చేయాల్సిందిగా ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాం. ఈ ఫిర్యాదును పురస్కరించుకొని పోలీసులు తమ బాధ్యతను నిర్వర్తించాలి. ఇవాళ వాళ్ళ కాకి డ్రెస్ వేసుకున్న ఈ పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు సిఐలు ఉన్నారంటే ఈ రాజ్యాంగం కల్పించిన అవకాశం. కాబట్టి వారు ఈ ఒక్కసారైనా తమ రాజకీయ పెద్దలకు లొంగకుండా నిష్పక్షపాతంగా కేసు నమోదు చేసి విచారణ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఈ పోలీసులు కేసీఆర్ గారి మీద కేసు పెట్టడానికి వెనుక ముందు చేస్తే న్యాయస్థానం తలుపు తడతారు. మా నాయకత్వము అవసరమనుకుంటే న్యాయస్థానం నుంచి ఆదేశాలు ఇప్పించి భారత రాజ్యాంగాన్ని ఏదైతే అవమానించిందో, భారత రాజ్యాంగంలో ధర్మం నాలుగు పాదాలు నడవడానికి శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, అదేవిధంగా ఫోర్త్ ఎస్టేట్గా మీడియా, అంటే ధర్మం నాలుగు పాదాలు నడవాలి అంటే ఈ నాలుగు పిల్లర్స్ బలంగా ఉండాలని ఒక స్ఫూర్తిని రాజ్యాంగం ఇచ్చింది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు. కాబట్టి ఈరోజు వీటికి విఘాతం కలిగించే విధంగా, వీటిని విధ్వంసం చేసే విధంగా ఈ నాలుగు మూలాలైన మూల స్తంభాలను కూల్చే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి వారి మీద ఫిర్యాదు చేసినాం, వారి మీద కేసు నమోదు చేసి వారిని శిక్షించాల్సిందిగా పోలీసులను డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ పోలీసులు కేసీఆర్కు ఒత్తిడి లొంగి కఠినమైన చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానం తలుపు తట్టి న్యాయస్థానం ద్వారా కేసీఆర్ని శిక్షించే విధంగా ఉద్యోగ ధర్మంలో నిర్లక్ష్యం వహించిన పోలీసుల మీద కూడా చర్యలు తీసుకునే విధంగా మా పోరాటం ఉంటుంది. ఈ పోరాటం ఇంతటితోనే ఆపేది లేదు. కేసీఆర్ గారు బయటకు వచ్చి బహిరంగంగా భారత రాజ్యాంగానికి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వారు క్షమాపణ చెప్పకుండా తప్పించుకోలేరు. ఉల్టా వాదించడం ద్వారా ఆయన దగ్గరున్న బంట్రోతులతోని వితండవాదం చేస్తే